हाई अंडी वेलकम टू मई चैनल ऑलराउंडर काकवी नीक सारी तो 10 इयर्स 11 इयर्स पिल की लंगा जैकेट कुटा चूपना ना वीडियो के मुझे ना चैनल फर्स्ट टाइम चूसते ना चैनल सब्सक्राइब चेक पक्ने बेल आइकॉन क्लिक ना वीडियो के इप्पुडु नेनु कुड़दामनुकुंटुन्न चीर अयिते इदंडी दीनिकि पल्लू कट चेस्तुन्नानु ई पल्लू तो टू ब्लौजेस कुड़दामनि फस्ट पल्लूनि कट चेसेस्तानन्नमाट सारी 6 मीटर्स उंटदि कदंडी नेनु दीनिकि 5.5 मीटर्स लोपल लैनिंग यूज चेस्तुन्नानु 2 मीटर्स एमो लंगाकि सरिपोतुंदि इंका मिगिलिन 1.5 मीटर ब्लौजुलकि लोपल बाडीस्कि సరిపోతుందని 5.5 మీటర్స్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు మిగిలిన చీరన మొత్తాన్ని మనం సారీ మడత పెట్టుకుంటాం కదా అలాగా 4 లేయర్స్ మడత పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఆ మడత పెట్టిన దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా అలాగా కట్ చేస్తున్నాను మధ్యలోకి ఇప్పుడు కట్ చేసిన దాన్ని చూపిస్తున్నాను అవి 2 పార్ట్స్ అయినే కదా ఒక వైపేమో ఫుల్ బోర్డర్ వచ్చింది ఇంకో వైపేమో కట్ షింగ్ వైపు బోర్డర్ ఏమీ లేదు సో మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి ఈ 2 పార్ట్స్ ని 4 పార్ట్స్ కింద కట్ చేస్తున్నాను అప్పుడు ఫ్రంట్ వైపు బోర్డర్ వస్తుంది బ్యాక్ వైపు ప్లెయిన్ వస్తుందన్నమాట లంగాకి सो इप्पुडु मल्ली आ 4 लेयर्स नी 2 पार्ट्स किंद कट चेस्तुन्नानु इप्पुडैते लंगा पोडवु चूस्तुन्नानु लंगा फुल लेंत वच्चेसी मोत्तं बॉडी तो बॉडी लंगा अनुकुंटाम अनुकुंटुन्नानु बॉडी लंगा 43 अन्नमाट सो 43 लो ओक 10 పైన బాడీకి తీసేస్తే 33 అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఆ చీరని నేనేం కట్ చేయట్లేదు ఎందుకంటే అది ఫిల్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో లోపల లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను ఆ 2 మీటర్స్ పొడవు సరిపోయింది ఆ శారీ క్లాత్ ఏమో ఫిల్ చేస్తే సరిపోతుంది పొడవు ఇప్పుడు నేను ఫస్ట్ పల్లు కట్ చేశాను కదండి అది బ్లౌజెస్ కింద కట్ చేద్దామని చెప్పి దాన్ని చూస్తా అవి మార్క్ ఫోల్డ్ చేస్తున్నాను ఆ ఫ్లవర్స్ చూసినట్లయితే 8 ఫ్లవర్స్ ఉన్నాయి సో నేను హాఫ్ హాఫ్ 4 ఇటువైపు 4 అటువైపు ఉండేటట్టు సమంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇది ఫస్ట్ ఒక వైపు ఉంటుంది కదా పల్లుకి చివరన ఆ బోర్డర్ అయితే తీసేసాను ఇప్పుడు లోపల లైనింగ్ బ్లౌజెస్కి కట్ చేద్దాం అనుకుంటున్నాను నేను చెప్పాను కదండి 5.5 మీటర్స్ 4 మీటర్స్ లంగాలకు పోయింది ఇప్పుడు నేను 1 మీటర్ అంటే 40 ఇంచెస్ బ్లౌజెస్కి కట్ చేశాను ఈ 40 ఇంచెస్ 20 ఇంచెస్ హాఫ్ కింద ఫోల్డ్ చేసి 2 పార్ట్స్ చేశాను ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్స్ అంటే లోపల జాకెట్ మెజర్మెంట్స్ చూస్తున్నాను అన్నమాట ఫోల్డ్ అలా ఫోల్డ్ చేసుకోవాలి 2.5 మెడ పెట్టాను 2.5 2.5 షోల్డర్ పెట్టాను ఇప్పుడు చంక 5.5 పెట్టాను 5.5 అలా మార్క్ చేసుకోవాలి నేను మోల్డ్ మెజర్స్ తో కుడుతున్నానండి ఆది లంగాలు నాకు ఇవ్వలేదు వాళ్ళు సో ఓన్లీ మెజర్స్ తో కుడుతున్నాను అలా డ్రా చేసుకోవాలి నెక్ అయితే ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలండి 4 పెట్టాను బ్యాక్ నెక్ తర్వాత 1 లేయర్ డివైడ్ చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చెస్ట్ 7 పెడుతున్నాను 7 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను తర్వాత లోయర్ చెస్ట్ 6.5 అట్లా పెడుతున్నాను 6.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇంకింద బాటమ్ వచ్చేసేసి 8 పెడుతున్నానండి 8 కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ కర్వ్ మటుకు డ్రెస్కైనా బ్లౌజులకైనా కొంచెం అలా తీస్తేనే గర్ల్స్కి బాగుంటుంది
సో ఫుల్ లెంగ్త్ బ్లౌజ్కి 18 అండి. హాఫ్ ఇంచెస్ పైన ఖర్చులోకి పోయిన కుట్టుల్లోకి, కింద మడవాలి కాబట్టి 18 సరిపోయింది మనకి. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇదైతే బ్యాక్ నెక్, ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాతే ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్ చేశాను కదండి, ఆ మార్క్ చేసింది నేను కట్ చేయట్లేదు, జస్ట్ దాని మీద స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్క్ చేశాను. ఈ జాయింట్ని కట్ చేసేసి వన్ లేయర్ డివైడ్ చేసేసి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 5 పెట్టాను చూడండి, 5 దగ్గర మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పళ్ళు పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేయాలి. నీలోన ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, డిజైన్ వచ్చింది ఫస్ట్ ఫ్రంట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి 4 మడతల మీద 2 బ్లౌజ్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాము. కట్ చేసినాక ఇప్పుడు మళ్ళీ దాన్ని అలా 4 మడతల మీద మడుచుకొని మనం ముందుగా కట్ చేసిన లైనింగ్ పీసెస్ దాని మీద వేసి సరి చూసుకొని కట్ చేయాలండి. 4 మడతలు సమానంగా ఉన్నాయో చూసుకొని డిజైన్ కరెక్ట్గా లోపల లైనింగ్ పార్ట్ కరెక్ట్గా చూసుకోవాలి మధ్యలోకి వస్తుందా లేదా. ఇదైతే కొంచెం పొడవైంది లైనింగ్ మీద, సో పైన కొంచెం మట్టుకు వదిలేసేసి మిగిలిన దాన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ 18 ఉండాలనుకున్నాం కదా, దీన్ని కింద ఏం మడవట్లేదు, ఇందాక లైనింగ్ మడిచాము, ఇది కింద బార్డర్ ఉంటుంది కదండి అందుకని దీన్ని మడవట్లేదు. సమంగా కాకుండా పైన చూపిస్తున్నాను కదా, కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకొని లోపల లైనింగ్ ఎంతైతే ఉంటుందో మనం 18 ఇంచెస్కి మార్క్ చేసుకున్నది అంతవరకు పెట్టుకొని కట్ చేస్తున్నాను. మనం లైనింగ్ కన్నా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి, అప్పుడు అడ్జస్ట్ కుట్టేటప్పుడు సమంగా రాకపోయినా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఎక్కడ చూసారా ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కట్ చేస్తున్నాను, అలాగే ఇంకొక బ్లౌజ్ పీసెస్ కూడా డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 2 బ్లౌజెస్ కట్ చేద్దాం అనుకున్నాం కదా, సో ఇది సెకండ్ బ్లౌజ్ పీస్ అండి. సేమ్ 11-10 ఇయర్స్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది, 1 ఇంచ్ అంతే. సో నేను సేమ్ ఆది ప్రకారం కట్ చేసేసి కుడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను డ్రా చేసుకొని. ఇప్పుడు ఈ లైనింగ్ తర్వాత ఇంకొక పైన పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఎక్సెస్ ఉన్నది కట్ చేసేస్తున్నాను. దీనికి చాలా ఎక్సెస్ ఉంది, కట్ చేసేసినాక దీన్ని కూడా లైనింగ్ పెట్టేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మిగిలింది ఉంది కదండి బ్లౌజ్ పీసెస్, తర్వాత
హాఫ్ మీటర్. దీన్ని బాడీ పార్ట్స్ కట్ చేద్దామని కట్ చేస్తున్నాను. ఇదైతే ఇదే మిగిలింది. దీన్ని టూ బాడీస్ కింద కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఇప్పుడు దీని పొడవు 10.5 పెట్టాను నేను. 10.5 తర్వాత అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు నెక్ 5.5 పెట్టాను. షోల్డర్ నెక్ వచ్చేసేసి 2.5 పెట్టాను. మిగిలింది షోల్డర్. ఇప్పుడు నెక్ వచ్చేసేసి 5.5 పెట్టాను. 5.5 దగ్గర మార్క్ చేసుకుంటే అది మడిచి కుట్టుకుంటాం కాబట్టి లోపల లైనింగ్ 6కి వెళ్తుంది. చంక వచ్చేసేసి 6 పెడుతున్నాను. 6 పెట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అని లేకుండా 2 నెక్స్ అట్ ద సేమ్ టైం కట్ చేసేయడమే. ఇప్పుడు కింద బాటమ్ దగ్గర 8 దగ్గర మార్క్ టిక్ చేసుకుంటున్నాను. ఎయిట్ దగ్గర టిక్ చేసి అలా చంక వైపుకి కొంచెం క్రాస్ తీసుకోవాలి. లోపల బాడీ కొంచెం క్రాస్ తీసుకొని కట్ చేసేయటమే. ఇప్పుడు కింద మిగిలింది ఉంది కదండి, దాన్ని వేరే బాడీ కింద సరిపెట్టేయచ్చు. ఇప్పుడు బాడీకి అయితే అది సరిపోయింది. పైన షోల్డర్కి కింద భుజాలకి ఇప్పుడు మెడ దగ్గర పార్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని అలా జాయింట్ చేసేసి దీన్ని కూడా బాడీ కింద మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ డ్రా చేస్తున్నానండి. పొడవు 6 పెట్టాను. ఇప్పుడు పైన అరంచు కింద మడిచేది అరంచు కట్ పోతే 5 అవుతుంది. ఇక్కడ కింద నుంచి 3 పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 3 పెట్టాం కదండి, ఆ 3 దగ్గర నుంచి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి అంతే. ఇది నేను గీసిందుకైతే ఇక్కడ కనిపించట్లేదండి వీడియోలో. సో ఇది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.